అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళా పేదల్ని ప్రజల్ని మాయ చేయటానికి ఈరోజు పేదవాడనే ముసుకేసుకోవాలని చూస్తూ ఉన్నాడు. నాకేమీ లేదంటా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, సాక్షి పేపర్ ఎవరిది, సాక్షి టీవీ ఎవరిది, వేల కోట్ల విలువ చేసే భారతీయ సిమెంట్స్ ఎవరిది, 60 షెల్ కంపెనీలు నీకున్న మాట వాస్తవం కాదా, 1000 ఎకరాలు నీ బినామీల పేరుతో నీ పేరుతో భూములు ఉన్నాయి వాస్తవం కాదా, బెంగళూరు, కర్ణాటక, చెన్నై, హైదరాబాదు, విశాఖపట్నం వీటిల్లో 1000 కోట్ల కాంప్లెక్స్లు ఉన్న మాట వాస్తవం కాదా, లండన్లో కూడా నీకు ఆస్తులు ఉన్నాయన్న మాట వాస్తవం కాదా, దాన్ని చూసుకోవడానికి లండన్ వెళ్తున్నావు అనే మాట వాస్తవం కాదా, నీ మీద సిబిఐ ప్రివెంట్ ఆఫ్ కరప్షన్ కింద నీ మీద కేసు పెట్టినప్పుడే 43,000 కోట్ల ఆస్తులు ఆ రోజు దొరికినాయి, ఆ ఒక్క విలువ ఇవాళ 1,00,000 కోట్లు ఉంటుంది. మళ్ళా ఈ 4.5 సంవత్సరాల పరిపాలనలో 3,00,000 కోట్ల పైన దోచేసిన నువ్వు పేదవాడివి, పేదల పక్షపాతివి. ఎన్ని మోసాలు చేస్తావు జగన్ రెడ్డి, ఇంకా ఎంతమందిని గొంతులకు వస్తావు జగన్ రెడ్డి, ఇంకా ఎంతమందిని నమ్మిస్తావు జగన్ రెడ్డి? అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నువ్వు రికార్డు కెక్కావు జగన్ రెడ్డి. దళితుల గురించి మాట్లాడుతూ ఉన్నావు,